తృణవతకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దని నల్గొండ అది పాలెం గ్రామానికి చెందిన ఏఈ పరశురాములు సీఎం రేవంత్ ను కోరారు. కుటుంబంలో తన ఒక్కడిని కింది స్థాయి ఉద్యోగినని, ఇద్దరు తమ్ములు కూలి పనులు చేస్తారన్నారు. తనకు ఉద్యోగం ఉందని, తల్లిదండ్రులకు రేషన్ కార్డు తొలగించి పింఛన్లు ఇవ్వడం లేదని తెలిపారు. నవీపేట మండలంలో ధరణి సమస్యలపై మండల అధికారులతో బోధన మిల్లె సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. డిచ్పల్లి మండల ప్రజా పరిషత్ మండల జనరల్ బాడీ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల కార్యవర్గ సభ్యులు, ఎంపీపీలు, పిఏసీఎస్లు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. జుక్కల్ మండల చౌరస్తాలో ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో బిచ్కొండ గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మాగ్లూరు మండలంలోని మామిడిపల్లి గ్రామ ఊర చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు. మృతుని వయసు సుమారు 30 నుండి 30 సంవత్సరములు ఉంటుందన్నారు. నీట్ పరీక్ష రద్దుకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, పివైసి, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ తదితర సంఘాల నాయకులు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి కాచిగూడ పిఎస్ కు తరలించారు.